లక్ష్మీ నరసింహ నమ శ్రీ మహా సరస్వతి నమ వివాహ సమస్య వివాహములో వివాహం కోసము తల్లిదండ్రులు తన పిల్లలకి వివాహం చేయాలని మంచి సంబంధాలు కావాలని అనేక విధాలుగా అనేక సంబంధాలు చూస్తుంటారు కానీ సంబంధాలు దగ్గరికి రావటము ఆగిపోవటం అనుకున్న సంబంధాలు రాకపోవటం మనసుకు నచ్చిన సంబంధాలు అనుకూలించకపోవటం జాతకాలు కలవకపోవటం ఏదో కారణం అడ్డుపడుతుంటుంది జాతకంలో కుజదోషం వల్ల కానీ రాహుకే దోషం వల్ల కానీ కాలసర్ప దోషాల వల్ల కానీ వివాహానికి బలం తగ్గిపోతుంటుంది ఎన్ని సంబంధాలు చూసినా సంబంధాలు సెట్టు కాకపోవటం జరుగుతుంటాయి ఇలాగ కారణాలు అడ్డుపడుతుంటాయి మానసిక ఒత్తిళ్ళు గురి అవుతుంటారు ఒక్కోసారి పిల్లలకి సంబంధాలు చూడాలని ప్రయత్నిస్తున్నా ఇప్పుడు నాకు వివాహం మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నువ్వు టైం పొడిగించటం ఏజీ ఎక్కువయ్యేంత వరకు అలా అశ్రద్ధ పాటించడం జరుగుతున్నది దాంట్లో స్త్రీలు కానీ పురుషులు కానీ అలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎక్కువ టెన్షన్లు పెరుగుతుంటాయి పిల్లలకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎంత ప్రయత్నించినా అది ఫలించకుండా అలా ఆ సమస్య అడ్డుపడుతుంటుంది వాళ్ళ ప్రయత్నాలు ఆగిపోతుంటాయి అలా జరగటానికి కారణాలు అడ్డుపడుతుంటాయి వివాహంలో వివాహ బలం లేనప్పుడు మనసుకు నచ్చిన సంబంధాలు రావు దగ్గరకు వచ్చి ఆగిపోవటం అడ్డుపడుతుంటుంది వివాహ దోషం పోవడానికి మీకు నచ్చిన సంబంధము మీకు కుదరటానికి గణపతి దేవుణ్ణి గణపతిని ఆరాధించండి ప్రతి బుధవారము ఆవునెయ్యితో ఒక ఇరవై ఒక్క వారము ఇంటిలో జ్యోతిలిగించండి ప్రతి బుధవారం రోజు మీకు ఎవరికైతే వివాహం జరగట్లేదో వారి పేరుని అనుకొని కళ్యాణ ప్రాప్తిరస్తు అని వారి పేరు ఈ కళ్యాణ ప్రాప్తిరస్తు కలిపి రోజుకి పదకొండు సార్లు అనండి ఆ విఘ్నేశ్వరు అనుగ్రహంతో మీ సంతానకున్న దోషం తొలగిపోయి వాళ్ళకి కళ్యాణ ప్రాప్తిరస్తు కలుగుతుంది వివాహ బలం పెరుగుతుంది మీకు అనుకున్న సంబంధము మీకు నచ్చిన సంబంధముతో వివాహము హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సర్వే జన సుఖినోభవ